ఇప్పుడు చెట్టుకి అయితే ఇంకా పెయిన్ పడుతుంది. దీని కొరకే చేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ముచ్చట ఏంటంటే, మన ఇంటికాడ కూరగాయ చెట్లు పెట్టినాం కొన్ని, అది కొన్ని టమాటా చెట్లు, కొన్ని బెండ చెట్లు, చిక్కుడు చెట్లు, ఇంకేంటి తోటకూర చెట్లు, మిరప చెట్లు, కొన్ని అన్ని కొన్ని రకాల చెట్లు పెట్టినాం అన్నట్టు. ఆ చెట్లకు ఏంటంటే పేనొస్తుంది బాగా, అంటే చిన్న చిన్న పురుగు పేన అంటారు వచ్చిన పేన, అందరికీ తెలుసు పేన వస్తుంది. మళ్ళీ పోతే ఇట్లా ఇట్లా పురుగు వస్తుంది. అయితే ఇక మనం ఎప్పుడు మందు కొట్టాం, కాకపోతే ఈసారి కొట్టపోతే నడుస్తట్లేదు. అందుకోసం ఆయన ఏం చేసిందంటే, మన ఊళ్ళో ఫెర్టిలైజర్ షాపు పోయి ఇట్లా పెయిన్ వస్తుంది, ఇట్లా చిన్న చిన్న పురుగులు వస్తుంది అంటే ఈ పౌడర్ ఇచ్చిండు. దీని పేరేందంటే అజాక్ట్ అట. అజాక్ట్ ఇది కొట్టు ఈ పెయిన్ను, చిన్న చిన్న ఏమైనా పురుగులు గిట్టు ఉన్నాయని చచ్చిపోతాయి అని చెప్పిండు. అందుకోసం ఇలా తీసుకొచ్చిన. అయితే ఎప్పుడు కొట్టేటోని కాదు, ఎప్పుడైనా అయితే ఆ గేమార్జిన్ పొడి తెచ్చి చల్లేది, పేను పోయేది. కానీ ఈసారి చిక్కుడు చెట్టుకు విపరీతంగా అదేంటి పేను పట్టింది. ఎన్నిసార్లు చల్లినా పోతలేదు, ఇక తప్పదట్లేదు. కాకపోతే మనం ఏంటంటే పూత దశలో కొట్టుకుంటాం కదా, పెద్ద ఎఫెక్ట్ పడదు. మళ్ళీ పెద్ద డేంజర్ కాదు. ఇది గ్రీన్ కలర్, అంటే దీనిలో మూడు రకాలు ఉంటాయి. ఇక్కడ సింబల్ కనబడుతుందా, ఇది డేంజరస్ అని ఉంటుంది కానీ గ్రీన్ కలర్లో ఉంది. అంటే రెడ్ కలర్లో ఉన్న వాటిని కొట్టదు. కొడితే ఏంటంటే అది ఆ చెట్టు నుంచి కాయ, కాయ నుంచి మనం తింటే మనకు కూడా పోతుంది అది లోపలికి పురుగుల మందు. ఇట్లాంటి కొంచెం ఈ గ్రీన్ కలర్లో ఉన్న మందు కొట్టుకుంటే పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. అందుకోసం అనే తీసుకొచ్చిన. కొట్టాలి. ఎట్లా అంటే ఇది ఎంత ఎంఎల్ అంటే ఒక సగం పౌడర్ కలుపమన్నాడు, మన స్ప్రే పంప్ ఉంటుంది కదా దానిలో సగం కలిపి కొట్టమన్నాడు. కొడదాం మరి, ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంది కథ అనేది చూడాలి. కొట్టినాక తెలుస్తుంది ఇప్పుడే ఏర్పడుతుంది. కానీ మన ఇంటి మంద అయితే మనం చిన్న కూరగాయ చెట్లు అయితే పెంచుకుంటాం ఎప్పుడైనా. ఇది టమాటా చెట్లు కిందలు పడ్డాయి, ఇది పడితే చూడరు కిందలు కనబడుతున్నాయి. కాకపోతే ఇట్లా పురుగు వస్తాను, చిన్న చిన్నగా పురుగు వస్తాను, ఇట్లా ఇట్లా పురుగు కాయ అనేది ఖరాబ్ అవుతుంది ఇట్లా. అందుకోసం అనే మంచి పూత దశలు ఉన్నాయి కదా, ఎందుకు దీన్ని వేస్ట్ చేసిరని. చాలా మంచిగా ఉంది కదా మా గార్డెన్. నెక్స్ట్ ఇంకో మిరప చెట్లు పెట్టిన. మిరప చెట్లు ఇప్పుడే పూతకు వస్తున్నాయి, కాబట్టి కొంచెం చిన్న రోగం వస్తుంది. ఈ చెట్టు మంచిగానే ఉన్నది, ఈ చెట్టు మంచిగానే ఉన్నది. ఈ చెట్లు అయితే ఎండిపోయినాయి, అది వదిలిపెడదాం. నెక్స్ట్ ఇగో బెండ చెట్లు. బెండ చెట్లకు మంచిగానే రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్తాయి కానీ ఇట్లా ఆకులు నల్లబడుతున్నాయి, ఇగో ఇట్లా ఆకులు ఖరాబ్ అవుతున్నాయి, పురుగు వస్తుంది, అంతా సీమలు పెట్టినాయి. ఇక చిక్కుడుకాయ చెట్టుకి అయితే మొత్తం అదేంటి పేనే, ఎక్కడ చూడు పేనే చూపెడతా చూడు. ఇక మొత్తం ఖరాబ్ అయింది చెట్టు, మంచి పూత దశ, తిన్నా దంగ పువ్వు అట్లున్నాయి. ఇక కాయలు కూడా పడ్డాయి. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, ఇగో ఇక్కడ ఒక చెట్టు. ఇది మా పొప్పటి చెట్టుకు వారింది మొత్తం, అక్కడికి ఇక్కడికి వారింది. దీనికి ఇవన్నిటికి స్ప్రే చేద్దాం. ఇగో మందు కొడుతున్నాం కదా, మందు కొట్టే ముందు ఈ కొన్ని బెండకాయలు వెళ్ళి కొంచెం తోటకూర ఉన్నాయి, ఈ రెండు తెంపుకున్నాం అనుకో, ఇక ఫ్రీగా మందు కొట్టచ్చు. మళ్ళీ మందు కొట్టినాక ఇది తెంపుకొని తినడం మంచిది కాదు కదా, అందుకే తెంపిన. దీనికి ఇంకొక కవర్ ఉన్నది. మెత్తగా ఉన్నది, పౌడర్ కాదు ఇది. పౌడర్ పౌడరే కానీ పేను బాగున్నదంటే సగం వద్దు మళ్ళీ ఫుల్ వేవ్ అన్నాడు, అందుకోసం ఇక ఫుల్ వస్తానా. ఈ స్ప్రే పంపులో 16 లీటర్లు పడతాయి, 16 లీటర్లు ఒక పంపుకు ఇవన్నాడు. ఇక మొత్తం పోసిన, మళ్ళీ అవసరం అయితే మళ్ళీ ఒకసారి పెట్టినప్పుడు మళ్ళీ తెచ్చుకునే. ఓకే ఈ కవర్ దూరం పడేయాలి పిల్లలకు.
పిల్లలు మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు. ఇట్లా పౌడర్ పోసి నీళ్ళు పోతుందంటే మంచిగా కలుతుంది, నీళ్ళు పోసి పౌడర్ పోతే చక్కగా కలవదు కదా, అందుకోసమని పౌడర్ పోసి నీళ్ళు పోసుకోవాలి. ఓకే ఫుల్ నిండి కరవెట్టుడు కూడా అవసరం లేదు నన్ను అడుగుతుంది. అరే ఇది పెట్టి పోయాను మా గార్డెన్లో మూడు రకాల చెట్లు ఉన్నాయి. ఏంటి అంటే పండ్ల చెట్లు, కూరగాయ చెట్లు, పూల చెట్లు మూడు ఉన్నాయి. అవి ఏంటివో చూపెడతా. ఒకటి సపోటా చెట్టు, ఒక సపోటా చెట్టు ఎప్పుడో పెట్టాను, 4 సంవత్సరాలు అవుతుంది, పండ్లు కూడా కాస్తాను. ఇగో ఇది జామ చెట్లు, ఇది ఒకటి, అక్కడ ఒకటి ఉన్నాయి, 2 జామ చెట్లు ఉన్నాయి. ఇగో ఒక మామిడి చెట్టు, ఒక 2 చింతపలకాయ చెట్లు, ఇది ఒకటి, ఒక సందులో ఒకటి ఉన్నది, 2 నిమ్మ చెట్లు, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇదైతే ఫుల్గా వస్తుంది. ఇంకోటి బత్తాయి చెట్టు ఆడి కొస్తకున్నది ఒకటి. ఇక కూరగాయ చెట్లు ఏంటి అంటే ఇక ఫస్ట్ తోటకూర చెట్లు, టమాటా చెట్లు, నెక్స్ట్ మిరప చెట్టు, మీరు చూపెట్టినా మిరప చెట్టు, ఇది గోంగూర చెట్టు, ఇది ఒక తోటకూర చెట్లు, చిన్న చిన్న తోటకూర అంటారు వీటిని. ఇదో బెండ చెట్లు అవి, ఇదో కొత్తిమీర, ఇది ఒక్క వంకాయ చెట్టు ఉన్నది, ఇది ఒక వంకాయ చెట్టు, ఇది పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది, ఇది వారానికి 1/4 కిలో నుంచి 1/2 కిలో కాస్తుంది. ఇది ఒక కాకర చెట్టు పెట్టినా ఇది అటే తెయింది, ఇది అత్తలేదు. ఇది చిక్కుడు చెట్లు 2, అదొక్కటి అదొక్కటి, ఇప్పుడు మందు కొట్టాలి. ఇక పూల చెట్లు అయితే ఒక గులాబీ చెట్టు, ఒకటి ఎల్లో గులాబీ, ఇక అంతే. ఇదేమో చెట్టు, దీని పేరు మన తెలియదు. ఇక్కడ ఒక 10 గెల కనకాంబరా చెట్లు. ఇది మా గార్డెన్ మొత్తానికైతే మనకి ఇంటికి సరిపడా, అంటే ఒక 4 రోజులకైతే సరిపోతాయి. వారంలో ఒక 4 రోజులు కూరగాయలు వెళ్తాయి, ఈ ఒక 2 రోజులు పప్పు గిప్పు వండుకుంటాం, ఒకరోజు నాన్ వెజ్ చికెనో మటనో తెచ్చుకుంటాం, ఇట్లా వారం గడుతుంది. అయితే మనం ఈ చెట్టు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, బయట తీసుకున్నాం అనుకో ఈ పురుగుల మందులు బాగా కొడతారు, అట్లా ఎఫెక్ట్. మళ్ళీ రేట్లు మాత్రం ఇరుగున్నాయి, కిలోకు 100 రూపాయలు అట టమాటా. అందుకోసమనే బయట కంటే మన ఒక జాగ ఉన్నదనుకో, మన ఇంటి మందం మనం పెంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, 4 రూపాయలు కూడా మిగులుతాయి అంతే. అందుకోసమే ఓకే ఫ్రెండ్స్, మా కిచెన్ గార్డెన్ ఏ విధంగా ఉంది, మంచిగా ఉందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, బాయ్.